ఏమి సేతురా బావా, ఎన్టీఆర్ మూవీపై తల పట్టుకున్నా బాలయ్య. సినిమా ఇండస్ట్రీకి, పొలిటికల్ డైమెన్షన్స్కు కొన్నిసార్లు అసలు పొంతన కుదరదు. పాలిటిక్స్ అంటేనే డైనమిక్, రాత్రికి రాత్రి ఈక్వేషన్లు మారిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. బాలయ్య వాళ్ళ తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి సంకల్పించాడు. ఆ తేజను తప్పించేసి కాస్త డొక్కశుద్ధి ఉన్న మనోడు కృష్ణ తెచ్చిపెట్టుకున్నాడు. పెద్ద పెద్ద స్టార్లను కూడా తీసుకుంటున్నాడు. తన కెరీర్లోనే ఓ ప్రతిష్టాత్మక సినిమా రూపొందిస్తున్నాడు. వయసు అయిపోయింది, ఇంకా లెజెండ్లో పైసా వసూళ్ళలో వర్కౌట్ అయ్యే సీన్ లేదు. పైగా రాబోయే ఎన్నికలు తన బావ కమ్ వియంకుడు చంద్రబాబుకు సవాలుగా మారాయి. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ ప్రాణాలు తీసినా సరే దాన్ని తిమ్మిన బమ్మి చేసేసి ఎన్టీఆర్ను ఓ యుగపురుషుడిగా చిత్రీకరించి ఆ సినిమా ద్వారా చంద్రబాబు మార్క్ తెలుగుదేశానికి సహాయపడాలని ప్లాన్. పాపం చంద్రబాబు చెప్పాడు, బాలయ్య ఆచరిస్తాడు కదా. సో ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కింది. మొదట్లో అనుకున్నది వేరు. ఏమని, తన సినీ ప్రస్థానం ప్లస్ తను సీఎం అయ్యేంత వరకు చూపించాలని అనుకున్నారు. ఆ తర్వాత ప్లాన్ మారింది. అంతటి ఇందిర పన్నాగాల్ని ఏకేసి తను మళ్లీ సీఎం అయిన విధానాన్ని కూడా కలిపి ఫస్ట్ పార్ట్ ను కథానాయకుడిగా, రెండో పార్ట్ ను మహానాయకుడిగా చూపించాలని అనుకున్నారు. అనుకోవడమేముంది, స్క్రిప్ట్ మార్చేశారు, పొడిగించారు. ఫస్ట్ పార్ట్ వచ్చే జనవరి 9, రెండో పార్ట్ జనవరి 29 విడుదల చేసేసి అంతర్జాతీయంగా జాతీయంగా మార్కెటింగ్ చేసేసి రచరచ చేయాలని ప్లాన్ వేశారు. ఆ మణికర్ణిక సినిమాకు సంబంధించి కంగనా రావణత్ అనే ఓ తిక్క మనిషి దెబ్బకు ఆ ప్రాజెక్టు నుంచే బయటకు వచ్చేసిన క్రిష్ కూడా పూర్తిగా ఎన్టీఆర్ సినిమాపైనే దృష్టి కేంద్రీకరించాడు. తర్వాత ఏమైంది, కథలో ఓ అనుకోని ట్విస్ట్. సినిమా కథలో కాదండి బాబు, అసలు పాలిటిక్స్ లో ట్విస్ట్. 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రాణంగా ఊపిరి మనుగడను నిలుపుకుంటున్న టీడీపీ ది గ్రేట్ చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ లో తాజాగా అదే కాంగ్రెస్ తో పొత్తుపు కలుపుకుంది. కాంగ్రెస్ టీడీపీ బాయ్ బాయ్ అంటోంది. సరే, చంద్రబాబు అవసరం అది, దాని విశ్లేషణ వదిలేస్తే ఇప్పుడు అదే ఎన్టీఆర్ రెండో పార్టుకు అడ్డంకిగా మారింది. ఎలాగంటే ఫస్ట్ పార్ట్ వరకు ఓకే, ఓ అగ్రహీరో రాజకీయాల్లోకి రావడం, గెలవడం, సీఎం కావడం వరకు ఓకే. మరి రెండో పార్ట్ అందులో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు, కుట్ర, దాన్ని ఎన్టీఆర్ ఎదుర్కోవడం, కాంగ్రెస్ కుటిల నీతిని ఎదిరించి మళ్ళీ గెలవడం. అఫ్కోర్స్, ఎలాగూ ఈ కథలోనూ చంద్రబాబు మార్క్ వెన్నుపోట్లు ఎక్సెట్రా ఎలాగూ ఉండవని తెలుసు కదా. కానీ ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో అంటకాగడం మొదలుపెట్టాక ఆ ఎన్టీఆర్ మూవీలో కాంగ్రెస్ దుర్నీతిని బ్రేక్ చేసేసి మళ్లీ సీఎం కావడం అనే ఎపిసోడ్లు అవసరమా? ఇది ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోవాలి, తిట్టుకోకూడదు. అవసరమైతే ఇందిరను, రాజీవ్ను, రాహుల్ను, సోనియాను కూడా మెచ్చుకోవాలి. భుజాన మోయాలి, భుజాన చేయాలి, కీర్తనలు ఆలపించాలి, వంగి దండాలు పెట్టుకోవాలి. మరి ఈ స్థితిలో కాంగ్రెస్ దుర్నీతిని ఎక్స్పోజ్ చేసే ఎన్టీఆర్ మూవీ రెండో పార్ట్ అనవసరం, నష్టం చేసే వీలుంది కదా. అసలే జనవరి నెలాఖరు అంటే అది పూర్తిగా ఎన్నికల ముంగిట్లో నిలబడే టైం. కాంగ్రెస్ కు తెక్కలేస్తే ఏంటోయ్ ఈ సినిమా అంటూ కస్సుమనే ఛాన్స్ ఉంది. అలాగని దాన్ని డైల్యూట్ చేస్తే అసలు కథే నిస్సారంగా మారిపోయే డేంజర్ ఉంది. మరేం చేయాలి? అందుకే ఏది తేల్చుకోలేక రెండో పార్ట్ విడుదల తేదీ వాయిదాను ప్రకటించింది సదరు నిర్మాణ సంస్థ. ఎందుకు? డైలమా, ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. సో బయోపిక్స్ అనేవి ఆయా నిర్మాతల అవసరం కోసం, ఉద్దేశాల కోసం ఎడాపెడా వక్రీకరణలకు గురయ్యేవి అని అర్థం. మరి బాలయ్య ఇప్పుడేం చేయాలి? అవును, అది తేల్చుకోలేకే ఈ డైలమా. ఏమో చంద్రబాబు ఏం నిర్దేశిస్తే అలా. అప్పటి వరకు ఎన్టీఆర్ మూవీ రెండో పార్ట్ విడుదల, దాని కంటెంట్ సస్పెన్స్ లో పడ్డట్టే. ఈలోపు రామ్ గోపాల్ వర్మ గనుక లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఒక కంప్లీట్ విరుద్ధ కథనంతో సినిమా విడుదల చేస్తాడేమో. సో దానికి కౌంటర్ కూడా ఇరికించి మరి రెండో పార్ట్ విడుదల చేయాల్సి ఉంటుందా? అది ఇప్పుడు చర్చ. ఇంట్రెస్టింగ్.